సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 100 మంది జర్నలిస్టులకు బియ్యం, నిత్యవసర సరుకులను సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి శనివారం రోజు అందజేసి తన ఉధృతను చాటుకున్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అక్షరాలే ఆయుధాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా కష్టకాలంలో ఆదుకోవాలనే ఆలోచనతో చిన్న సహాయం మాత్రమే చేశానని, జర్నలిస్టుల సేవలు ఎనలేనివని అన్నారు. జర్నలిస్టులకు సహాయాన్ని అందించిన కర్ణకంటి మంజులారెడ్డికి ఈ సందర్భంగా హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మిగతా మండలాల జర్నలిస్టులకు కూడా సహాయం చేయాలని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ కోరగా, అందుకు సామాజిక సేవకురాలు మంజులారెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలో మిగతా మండలాల జర్నలిస్టులకు కూడా సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అనేక కష్ట నష్టాలకు ఒచ్చుకుంటూ ఈ ప్రజలను చైతన్యం చేస్తున్న సందర్భంలో సామాజిక సేవకురాలు ఈ కన్నకంటి మంజురెడ్డి గారు జర్నలిస్టులకు తన వంతు సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో హుస్నాబాద్ పట్టణం హుస్నాబాద్లోని జర్నలిస్టులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపించడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి మన ప్రస్తుతంతో పాటు పాత్రికల సందర్భం అందరితో కృతజ్ఞతలు చెప్తున్నాం. పాత్రికేయులను గుర్తించి సహాయసహకారం అందించిన మంత్రిరెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు హుస్నాబాద్ పాత్రికేయుల మిత్రులందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా అక్షరాలను ఆయుధాలుగా మార్చి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ కరోనా విభక్తర పరిస్థితుల్లో కూడా తమ కుటుంబాలను వదిలేసి వాళ్ళు యథావిధిగా వాళ్ళ వృత్తి నిర్వహణలో చాలామంది జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ జీతభత్యాలు లేకుండా కూడా వాళ్ళ పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ వాళ్ళు చేస్తున్న సేవా దృష్ట్యా ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి ఈరోజు నేను చేస్తున్న సేవ చాలా చిన్నదే కావచ్చు, కాకపోతే వాళ్ళని కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అనుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ సేవలను మీరు ఇలానే కంటిన్యూ చేయాలని వాళ్ళకి చెప్తూ, అంతేకాకుండా కరోనా ఎక్కడెక్కడ అయితే ఎలా ప్రభావితుందో వాళ్ళని మా విలేజ్లను కానివ్వండి, ఆ మండలాలను కానివ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని, వాళ్ళకి సరైనటువంటి చికిత్స అవకాశాన్ని కల్పించే విధంగా మీరు మీ అక్షరాలను రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ అధికారి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.